దేశంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సమితులు పిఎస్సిఎస్లను బలోపేతం చేసేందుకు కేంద్రం ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఎరువులు రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు దేశవ్యాప్తంగా ఉన్న లక్ష పిఎస్సిఎస్లు ఇకపై ఎరువుల విక్రయ కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల పరిధిలోకి మొత్తం పిఎస్సిఎస్లను తీసుకొస్తారు సేంద్రీయ ఎరువుల విక్రయం మార్కెటింగ్ కార్యకలాపాలను వ్యవసాయ సహకార సమితిలో చేపడతాయి ఎరువుల విభాగం అమలు చేస్తున్న మార్కెట్ అభివృద్ధి సహాయ పథకాన్ని వ్యవసాయ సహకార సమితులు కూడా వర్తింపజేస్తారు తద్వారా పిఎస్సిఎస్ల ద్వారా కూడా బయో ఆర్గానిక్ ఎరువుల విక్రయం జరుగుతుంది పంట పొలాల్లో రసాయనాలు పురుగుల మందులు డ్రోన్ల ద్వారా చల్లే కార్యకలాపాలను పిఎస్సిఎస్లకు అప్పగిస్తారు ఈ ఐదు నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో రైతులు ఎరువులు రసాయనాలు విత్తనాలు పనిముట్టను పొందగలుగుతారు తద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సమితులు అవుతాయని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది